మహాజనసైన్యం జాతి వ్యవస్థాపక అధ్యక్షులు చేవూరు సురేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ఎస్రీ నాగార్జున ఆంధ్రప్రదేశ్ సచివాలయ వ్యవస్థపై మాట్లాడారు. సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ తెచ్చిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వారికి ఇచ్చే జీతం 10,000కు పెంచాలని ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించవలసిందిగా డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ సమస్యలకు సంబంధించి అదేవిధంగా వాళ్ళ ఎటువంటి ఒత్తిడి ఉన్నాయో ప్రకాశం జిల్లా కావచ్చు, అనంతపురం కావచ్చు, కర్నూలు, కడప ఈ జిల్లా నుంచి అనేకమైనటువంటి ఫిర్యాదులు రావడం జరిగింది. అదేవిధంగా వారు పడుతున్నటువంటి కష్టాన్ని గుర్తించి కరోనా సమయంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు తెలంగాణ కావచ్చు, చెన్నై కావచ్చు, అదేవిధంగా కేరళ కావచ్చు, కొన్ని రాష్ట్రాలు ఏకంగా భారతదేశం కూడా ఒకసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఏమిటంటే ఈరోజు మనకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఆయన మానస పుత్రిక అయినటువంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ. అయితే ఇక్కడ మా డిమాండ్ ఒకటే, ఈ గ్రామ వార్డు సచివాలయంలో ఉండేటటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కష్టాలు కనుక ఒకసారి మనం గమనిస్తే ఈ కరోనా సమయంలో పండుగలు లేవు, పబ్బాలు లేవు, అకేషన్స్ లేవు. కొంతమందికి అయితే సొంత బంధువులు చనిపోయినా సరే డ్యూటీలు చేసేటటువంటి పరిస్థితి దాపురిచ్చింది. దానికి అందరూ సంతోషించాల్సి వచ్చే విషయం ఎందుకంటే ఈరోజు ఒక నిబద్ధతతో ఒక బాధ్యతతో ఈ వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ప్రతి ఒక్క ప్రాంతానికి వెళ్ళి సర్వీస్ చేసిందంటే నిజంగా ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా అదేవిధంగా సంఘాలకు అతీతంగా వారిని అభినందించాల్సిన విషయం. మహాజనసైన్యం తరఫున మేము 2 డిమాండ్లు గవర్నమెంట్కి పెట్టాము. బొత్స సత్యనారాయణ గారితో మేము మాట్లాడాము, అదేవిధంగా చిత్తూరులో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారితో మాట్లాడాము, బొమ్మన కరుణాకర్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు. అదేవిధంగా కరోనా సమయంలో డైరెక్ట్గా మనుషుల్ని కలవలేని పరిస్థితి ఉంటే వారికి ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా మేము వింత పత్రాలు పంపించడం జరిగింది, వాళ్ళు చూడటం జరిగింది, రిప్లై పంపడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి మహాజనసైన్యం తరఫున మా డిమాండ్ ఏంటంటే ఎవరైతే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి 2018 పిఆర్సీని అమలు చేసి సర్వీస్ రిజిస్టర్ని పెట్టి 2 సంవత్సరాల తర్వాత పర్మిట్ చేస్తామని గవర్నమెంట్ చెప్పింది, సంతోషకరం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రాణాల సైతం పరంగా పెట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండటం కోసం కష్టపడుతున్నారు కాబట్టి ఆ 2 సంవత్సరాల నిబంధన అనేది ఎత్తివేసి వారికి పిఆర్సీని అమలు చేయమని ఈరోజు మహాజనసైన్యం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.